शंभो शंकर हर महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। माता कनकदुर्गा त्रिविद्या वनदेवतलु सम्मक्क सारक्क त्रिविद्या ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक त्रिविद्या पंच कामाक्षी मधुर मीनाक्षी त्रिविद्या वासर सरस्वतीवत त्रिविद्या वेदमाता गायत्री माता त्रिविद्या भूलोकमाता त्रिविद्या माता रेणुका यल्लम्मा त्रिविद्या कालिका माता त्रिविद्या मल्लापुर महालक्ष्मी त्रिविद्या राजराजेश्वरी देवत त्रिविद्या तुल्यापुर भवानी त्रिविद्या। इन मन 2023 संवत्सरम जून ने 19వ तेदी నుంచి 19వ तेदी నుంచి 25వ तेदी वरकू खगोल शास्त्र चूस्टी तुलाशि वारी ज्योतिष मीद चिंतामणि शास्त्रमंटर शास्त्रा मूड़ सारू गौवल तुलाशि वारी ज्योतिष वारोजल एला चूदी मोदी तुलाशि वारी जातकमला ईद गौवल पड़ा वीर जातकमला पंचपांडव वनवास वस्तु वीर पेर मीद ऐदव संख्य अंत अच्छुबाट रही का स्त्री को अच्छुबाट वे अवकाश पुरुषुक अच्छुबाट वे अवकाश लेदी పురుషులకు మాత్రం పంచపాండవుల వనవాసం ఉంటది। పంచపాండవుల వనవాసం అంటే మాత్రం మరి జ్యోతిష్య బలమున చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం పట్టుదల చాలా ఉంటది, ఆలోచన చాలా ఉంటది, కష్టం చాలా ఉంటది, ఫలితం తక్కువ ఉంటది, లాస్ట్కి ఫలితం ఉంటది కానీ మొదటగా మాత్రం ఉండదు, మనశ్శాంతి ఉండదు। ఈ వారం లేనిపోని చికాకులు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయండి, జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద। ముఖ్యంగా వీరి జాతక బలమున చూడాలంటే లక్షలు ఇచ్చినా కోటి ఇచ్చినా ధనం ఇచ్చినా ధాన్యం ఇచ్చినా భూమి ఇచ్చినా ఇప్పుడు గోదానం ఇచ్చినా స్వర్ణదానం ఇచ్చినా ఏ దానం చేసినా మాత్రం ఎవ్వరు మాత్రం ఇంకా కావాలని అనుకుంటారండి। అన్నదానం చేస్తే వీరికి చాలా వరకు శుభయోగాలు కలిగే అవకాశాలు ఉన్నాయండి। చిత్ర నక్షత్రం వారు చిత్ర విచిత్రంగా ఉండే అవకాశం ఉన్నదండి। వారి భావాలు ఎవరికి అర్థం కావాలి, ఆలోచన శక్తి ఎవరికి అర్థం కాదు, ముఖ్యంగా స్త్రీలైతే మాత్రం అస్సలు అంచనాలకు అందరూ వారు చిత్ర విచిత్రంగా ఉంటుంది, శుక్ర మహాదశ పుట్టుక ఉంటుంది వారి జాతకానికి। కానీ మాత్రం శుక్రుడు మాత్రం నీచ స్థానంలో ఉంటే మాత్రం చాలా వరకు వ్యసనాలకు అలవాటు అయ్యే అవకాశాలు ఉంటాయండి। వ్యసనాలు అంటే మాత్రం కొన్ని రకాల కొన్ని 10-100 రకాల వ్యసనాలు ఉంటాయండి, మనిషికో వ్యసనం ఉంటుంది। కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే శుక్రుడు మాత్రం ఉచ్చ స్థానంలో ఉంటే తిరుగు ఉండదు, విద్యాస్థానంలో కలిసి వస్తుంది, కళారంగంలో కలిసి వస్తుంది, విద్యారంగంలో కలిసి వస్తుంది, ఇంకోటి నాట్యరంగంలో కలిసి వస్తుంది, సినీ ఫీల్డ్లో కలిసి వస్తుంది। కానీ ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ప్రతి మనిషిలో కళ దాగి ఉంటది కాబట్టి వీరికైతే ముఖ్యంగా మాత్రం ఏ కళలైనా సరే మాత్రం సకల కళలలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటదండి। రెండోసారి గవ్వలేసి చూద్దాం స్వాతి నక్షత్రం వారికి ఎలా ఉందో చూద్దామండి। తులారాశి వారిని రెండోసారి గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి। రావు గవ్వలు రావు గ్రహస్థానం కూడా అంతగా అచ్చుబాటు లేదండి వీరి పేరు మీద, కాకపోతే మాత్రం సరిసంఖ్య పడ్డది కాబట్టి వీరికి జాతకానికి చూడాలంటే మాత్రం వీరి పేరు మీద మాత్రం మొదటగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ రెండవ స్థానం గెలిచి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతకానికి। విద్యార్థులకు విద్యలో మాత్రం అంతగానం కలిసిగా రాదండి, కొన్ని ఇబ్బందులు వస్తాయి కానీ వచ్చినా కానీ మాత్రం ఎవరైనా సరండి, నేనైనా మీరైనా ఎవరైనా చాలామంది వరకైతే తట్టు తగలంది బట్ట కట్టారండి। అంటే మనకు ఏదైనా ఒక ఇబ్బంది కలిగితేనే ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని మార్చే గుణం ఉంటుంది। తెలివైన వారు మాత్రం చాలా మంది చూసి ఏరే వాళ్ళు ఎలా ఎదుగుతున్నారని చూసి నేర్చుకుంటారండి। కాకపోతే కొద్దిగా తెలివి తక్కువ ఉన్న వారు మాత్రం ఇబ్బందులు పడి ఆ ఇబ్బందుల నుంచి మాత్రం గుణపాఠం నేర్చుకుంటారు। ఇంకొకరు మాత్రం మరి ఆ పుట్టుకతోనే అదృష్టం ఉంటుంది, ఎవరు పుట్టుక వాళ్ళకి ఉంటుంది అని వీరు జాతకాన్ని చూడాలంటే ఎక్కువ శాతం మాత్రం కొన్ని ఇబ్బందులు పడి వీరు పైకి వస్తారండి। 100 మంది చెప్పినా వినరు కానీ వీరు స్వాభావికంగా ఏ ఇబ్బందులు వచ్చినాయో వాటి ఆ గుణపాఠాలని పాఠాలుగా చేసుకొని నడిచే అవకాశం ఉంటుంది। ముఖ్యంగా స్త్రీలకు మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది। ఇప్పటి వరకైతే 9 గవ్వలు పడ్డాయండి, భూమి వ్యాపారంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది। ముఖ్యంగా కుటుంబంలో మాత్రం విరోధాలు చాలా వస్తాయండి, జాగ్రత్తగా ఉండాలి। స్త్రీల నుంచి పురుషులకు పురుషుల నుంచి స్త్రీలకు విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, బాటను పోయే గొడవ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలండి। మీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఆ సుదర్శనుడికి మాత్రం పూజ చేయాలండి, ఆంజనేయ స్వామి కూడా పూజ చేయాలి। కానీ వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా కందులు దానం చేయాలండి, వీరి కందులు లక్కీ నెంబర్ సంఖ్య 3, 6, 9 అండి। గురువారం శుక్రవారం మంగళవారం చాలా మంచిది వీరి పేరు మీద। వీరు పైకి రావాలన్న స్త్రీలతోనే ఉంటుందండి, నష్టపోవాలన్న స్త్రీలతోనే ఉంటుందండి। స్త్రీలు అంటే భార్య కావచ్చు, తల్లి కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ప్రేయసి కావచ్చు, ప్రియురాలు కావచ్చు, లేదా స్నేహితురాలు కావచ్చు, అక్క చెల్లెలు ఎవరైనా కావచ్చు, వారు సహకారం చేసే అవకాశం ఉంటుంది। స్త్రీ సహకారం నుంచి
ఇంకోటి వివాహం నుంచి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరికి, స్త్రీ నుంచి పురుషులకు, పురుషుల నుంచి స్త్రీలకు. మూడవసారి గవ్వలేసి చూద్దామండి తులారాశి వారి పేరు మీద. స్వాతి నక్షత్రం వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఈ వారం రోజులు. మూడవసారి గవ్వలు ఇస్తే రెండు గవ్వలు పడ్డాయండి, చాలా శుభస్థానంలో గవ్వలు పడ్డాయండి, చంద్రమహారదశ గవ్వలు పడ్డాయి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరికి ఇతరులు సాయం చేసే అవకాశం చాలా వరకు ఉంటుందండి. వ్యాపార స్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. తులారాశి వారు తూకం తూగినట్టు ఉంటుందండి, తూకం అంటే ఒక త్రాసు తూకం తూగేది. ఎటు బరువు పడితే అటు అవుతారు అనుకుంటారు, కానీ మాత్రం ఎవరైనా వేస్తే అవుతారు, కానీ వారు కావాలని కారు. కానీ రెండు సైడ్లు బయరు వేస్తే రెండు సైడ్ సరి సమానం ఉంటే సరి సమానం ఉంటారు, అంటే న్యాయబద్ధంగా నడవాలనుకుంటారు తులారాశి వారు. కానీ మాత్రం వీళ్ళని ఏరేవారు పట్టించుకోరు, ఎందుకంటే మాత్రం నలుగురు ఎదగాలి, నష్టం చేసి ఎదగాలనే కోరికలు ఉంటే వీరు మాత్రం ఒకరికి నష్టం చేయకుండా నీతిగా బతకాలనుకుంటుంటే మాత్రం వీరికి ఎవరో ఒకరు ఇబ్బంది తెస్తూనే ఉంటారు. అది ఇంటి వారు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, అయిన వాళ్ళు కావచ్చు. వీరికి ఇతరులను నష్టం చేసే గుణం నచ్చదు, నచ్చదు కానీ మాత్రం ఇతరులు ఎవరైనా వీరికి నష్టం చేస్తే అది మాత్రం ఖచ్చితంగా వాళ్ళని వదిలిపెట్టరు. ముఖ్యంగా ఇప్పటివరకు 11 గవ్వలు పడ్డాయండి వీరి జాతకానికి. 11వ సంఖ్య అంటే వీరి జాతకానికి రెండవ సంఖ్య వస్తుందండి, రెండు అంటే చంద్రుడికి సంబంధించింది. కానీ వీరి జాతకంలో చూడాలంటే వీలైతే శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసి రావాలండి, చాలా మంచిది వీరి పేరు మీద. ఇప్పుడే చేయాలని ఏం లేదండి, వారం రోజులని ఎప్పుడైనా సరే శ్రీశైల మల్లికార్జున స్వామి సందర్శనం చేసి ఆ పాతాళ గంగలో మునిగి పాతాళ గంగ దేవతల కాడ మునిగి సాక్షి గణపతికి దర్శనం చేసి అక్కడి నుంచి నందేశ్వరం నుంచి ఈశ్వరునికి బ్రహ్మరాంబిక దేవ శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేస్తే వీరి మీద ఉన్న చిక్కులు, చికాకులు, వేతాళ బాధలు, ఆరోగ్య చిక్కులు లేదా అనారోగ్య చిక్కులు, మానసిక ఆందోళనలను, చాలా కాలం నుంచి పడుతున్న వేదనలు, బాధలను తీరిపోయే అవకాశం ఉంటుందండి. కానీ లేదా దైవ నమ్మకం లేకుంటే మాత్రం చాలా వరకు మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఇతరులను సహాయం చేయటం, బాలల్ని కానీ పిల్లల్ని కానీ చేత కానీ వారి కానీ లేకుంటే సమాజపురంలో అనాథల్ని కానీ వృద్ధుల్ని కానీ లేదా వికలాంగుల్ని కానీ సహకారం చేస్తే వీరికి చాలా వరకు శుభయోగాలు కలిగే అవకాశాలు ఉన్నాయండి. వీరి జాతక బలంలో చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే వీరి పేరు మీద పంచమస్థానంలో పంచాంగ శాస్త్ర ప్రకారం పంచమస్థానంలో శని ఉన్నదండి. మంచి అంతే ఉంది, చెడు అంతే ఉంది వీరి పేరు మీద. కానీ ఎంత మంచి ఉందాం అనుకున్నా వీరికి ఎవరో ఒకరు రెచ్చగొడుతూనే ఉంటారు, కాబట్టి వీరు రెచ్చిపోవద్దండి, జాగ్రత్తగా ఉండాలి. కానీ వివాహం నుంచి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం నమ్ముకున్న స్త్రీ నుంచి కూడా సహకారం ఉంటుంది వీరి పేరు మీద. కానీ విదేశయానం వెళ్ళాలనుకునే వారికి ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుంది వీరి జాతకంలో. కళాకారులకు మాత్రం తిరుగు ఉండదండి, ఎందుకంటే మాత్రం వీరి జాతకానికి చంద్రమహారదశ గవ్వలు పడ్డాయండి. చంద్రమహారదశ ఉంటే మాత్రం ఒక 15 రోజులు చంద్రుడు పెరుగుతూ ఉంటాడండి, 14 రోజులు పెరుగుతూ ఉంటాడు, 14 రోజులు తరుగుతూ ఉంటాడండి. వీరి జీవితం మాత్రం కొన్నిసార్లు అంధకారం ఉన్నా కానీ కొన్నిసార్లు మాత్రం చాలా వరకు వెలుగు వెలుగుతుంది. కళాకారులకు మాత్రం కలిసి వస్తుంది. సినీ కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు, మీడియా రంగం వారు కావచ్చు, చాలా వరకు మాత్రం పేరు ప్రఖ్యాతులు గొప్పగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. లక్ష్మి లేకపోయినా వీరి కాడ సరస్వతి వాక్కు ఉంటుందండి. సరస్వతి వాక్కు ఉన్న కాడ మాత్రం ప్రపంచంలో ఎక్కడ పోయినా మాత్రం వీరు గౌరవించబడతారు. అలాగే వీరికి మాత్రం విమర్శించే వాళ్ళు కూడా చాలా అవుతారు. ఆ విమర్శల నుంచి వీరు పాఠాలు కూడా నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ పోయినా అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది. వీరి మీద మాత్రం జల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి జాతకాన్ని ఖచ్చితంగా ఆ మల్లికార్జున స్వామికి, శ్రీశైల మల్లికార్జున స్వామికి దర్శనం చేసి రావాలండి. ఇది విని చూసి ఆచరించే వారికి, తులారాశి వారికి, తులా లగ్నంలో పుట్టినవారు కానీ లేదా తులారాశి జన్మ నక్షత్ర ప్రకారం పుట్టినవారు కానీ లేదా మాత్రం చిత్రా నక్షత్రం, స్వాతి నక్షత్రం పుట్టినవారు కానీ ఖచ్చితంగా వెళ్ళి వస్తే చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.